students, good afternoon all of you. Today I am tell as about the topic integrated fish farming technology. Integrated fish farming technology. Explain in brief about integrated fish farming technology. అని అడుగుతారు. అయితే తెలుగులో చూసినట్లయితే సమగ్ర చేపల పెంపకముపై ఒక వ్యాసము రాయము. సమగ్ర చేపల పెంపకంపై ఒక వ్యాసము రాయము అని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీ. అగ్రికల్చర్ వ్యవసాయము కోళ్ళ పెంపకము బాతుల పెంపకము లేదా పందుల పెంపకము పిగ్గరీ కల్చర్ వీటన్నింటినీ కూడా అంటే ఏంటంటే ఒక మేనేజ్మెంట్ వారే బాతులను అదే ఫిష్ కల్చర్ని పిగ్గరీ కల్చర్ని అదేవిధంగా ప్రాన్ కల్చర్ని నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ని చిక్స్ కోళ్ళ పెంపకాన్ని పౌల్ట్రీ మేనేజ్మెంట్ని సో వీళ్ళు ఒక మేనేజ్మెంట్ వాళ్ళే దాన్ని మేనేజ్ చేస్తే కనుక దాన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అంటాం. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ వల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. ఎంత యూజెస్ అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏవైతే ఫిష్ వేస్ట్స్ ఏవైతే ఉంటాయో ఫిష్ ఏవైతే చూడండి డ్రై అయిపోయినటువంటి ఫిష్ చనిపోయినటువంటి ఫిష్ వీటన్నింటినీ కూడా క్రాప్ ల్యాండ్స్లో ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తారు. రసాయనిక ఎరువుల కింద యూజ్ చేస్తారన్నమాట. అంటే పంట పొలములను ఈ క్రాప్ ల్యాండ్స్ అనేటువంటివి ఫెర్టిలిటీ అంటే సారవంతముగా మార్చడానికి ఈ వ్యర్థ పదార్థాలను వేయడం జరుగుతుంది ఆర్గానిక్ కెమికల్స్ కింద. అయితే ఇందులో మాంసకృతులు అధికంగా ఉండేటువంటి చేపలు ఏవైతే ఉంటాయో అవి ఆహారములకు రసాయన ఎరువులకు కూడా దృష్టిలో పెంచుకుని వాళ్ళు సమగ్ర చేపల పెంపకం చేయడం జరుగుతుంది. ఇది చాలా లాభసాటిగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటే కోళ్ళ పరిశ్రమ, చేపల పరిశ్రమ, బాతుల పరిశ్రమ, వ్యవసాయం వీటన్నింటినీ కూడా ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ఒక పౌడరీయే వాళ్ళు ఒక పౌడరీయే మేనేజ్ చేశారనుకోండి అంతగా వాళ్ళకి రాబడి అనేది ఉంటుంది. లేదా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉంటే కనుక వాళ్ళకు కూడా అంతగా అనేది ఎకనామికల్గా వాళ్ళు రాబడే బెనిఫిట్స్ని పొందలేదు. ఎప్పుడైతే ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అంటే ఏంటి వాళ్ళు ఫిష్ కల్చర్తో పాటుగా పౌల్ట్రీస్ని అగ్రికల్చర్ని పిగ్గరీ కల్చర్ని బాతుల పెంపకం ఇవన్నీ చేసినట్లయితే సో వాళ్ళు రొటేట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ
పౌల్ట్రీస్ ద్వారా వచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని ఫిషెస్కి ఫుడ్గా ఫీడ్గా వేస్తూ ఉంటారు. సో ఎలా ఏమవుతుంది అంటే ప్రొడక్షన్ అనేది దీనివల్ల ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ వల్ల ఏమవుతుంది అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏంటంటే అడ్వాంటేజెస్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్. అడ్వాంటేజెస్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో అగ్రికల్చర్, నెక్స్ట్ మనం చేపల పెంపకము, అదేవిధంగా కోళ్ళ పక్షుల పెంపకము, పక్షులు అంటే పౌల్ట్రీస్ అన్నమాట, పౌల్ట్రీస్ పెంపకం వల్ల వచ్చినటువంటి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఈ వేస్ట్ మెటీరియల్స్ని ఈ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్లో ఏంటంటే వేస్ట్ మెటీరియల్ని యూటిలైజ్ చేసుకుని సో కృత్రిమ ఎరువులను తయారు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఏంటి ప్రోటీన్ రిచ్ ఆర్టిఫిషియల్ ఫీడ్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్ లో ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్స్ ఇన్ హై ప్రాఫిటబిలిటీ. సో తక్కువ కాస్ట్ పెడతారు, ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెడతారు, సో ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే హైగా ఉంటుంది ప్రాఫిట్ అనేటువంటిది. అండ్ థర్డ్ వన్ రూరల్ పాపులేషన్ కెన్ ఎంజాయ్ ద ప్రోటీన్ రిచ్ ఫిష్ మీల్ అట్ లోవర్ ఆర్ నామినల్ కాస్ట్. తక్కువ కాస్ట్లోనే ఈ సరౌండింగ్స్లో ఎవరైతే పాపులేషన్ ఉంటారో వాళ్ళు తక్కువ కాస్ట్తోనే ఎక్కువ ఫిష్ మీల్ని వాళ్ళు ఎంజాయ్గా తింటూ ఉంటారనమాట. అంటే సో వాళ్ళకి వీళ్ళకి ఫిష్ మీట్ అనేది తక్కువ కాస్ట్తో వాళ్ళకి అవైలబుల్గా ఉంది కాబట్టి సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వన్ స్మాల్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ లొకేటెడ్ నియర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ లివ్ స్టాక్ ఫార్మ్స్ కెన్ ఆల్సో యూటిలైజ్ ప్రాపర్లీ అండ్ మోర్ ఎకనామికల్లీ ఫర్ అచీవింగ్ హయ్యర్ ప్రొడక్టివిటీ. సో ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే మనకి ఇలాగా తక్కువ ఏరియాస్ అంటే స్మాల్ ఏరియాస్ తక్కువ ఏరియాలోనే ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మ్ని అంటే పాండ్స్ని తక్కువ ఏరియాలోనే అంటే తక్కువగా లెంగ్త్ ఉండేటువంటి ఏరియాలో పాండ్ని కల్చర్ చేసుకుంటాం. పక్కనే వాగులు పెంచవచ్చు, పిగ్గరీ సిస్టమ్ ఉంటుంది, పిగ్గరీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, పౌల్ట్రీ మేనేజ్మెంట్. సో వీళ్ళు రొటేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో చాలా యూజెస్ ఉంటాయి. అంటే ఏంటంటే హైయర్ ప్రొడక్టివిటీ వస్తుంది ప్లస్ ఎకనామికల్గా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ సేవింగ్స్ అట్ ఎవ్రీ పాయింట్ ఆర్ ఆర్మింగ్ సిన్సిల్గా లేబర్ కాస్ట్ టు వర్డ్స్ ఫీడింగ్ అండ్ సప్లిమెంటల్ ఫీడింగ్ ఈజ్ నార్మల్ నామినియల్. సో అదేవిధంగా ఈ విధానంలో ఏంటంటే తక్కువ కాస్ట్ అనేది అంటే తక్కువ కాస్ట్ అనేది అవుతుంది అనమాట. అడిషనల్ ఇన్కమ్ ఫ్రమ్ డైవర్సిఫైడ్ ప్రొడక్టివిటీ త్రూ కల్టివేషన్ అలాంగ్ ద బల్స్. అంటే ఇక్కడ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక అడిషనల్గా ఇన్కమ్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓన్లీ ఒక ఫామ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పౌల్ట్రీ ఫామ్నే మేనేజ్ చేస్తే సమ్ టైమ్స్ ఏమవుతుంది అధిక టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి ఏమవుతాయి పౌల్ట్రీస్లో ఉన్నటువంటి ఫౌల్స్ అన్ని కూడా చనిపోతాయి. సో వాళ్ళు ఎకనామికల్గా లాస్ అవుతారు. అదేవిధంగా సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎకనామికల్గా లాస్ అవుతారు.
ఫస్ట్ది ఏంటంటే ఫిష్, ప్రాన్, పల్చర్. సో దీంట్లో ఏంటంటే ఫిష్ ప్రాన్ కల్చర్, ఫిష్ పౌల్ట్రీ. సో ఫస్ట్ మనం ఫిష్ ప్రాన్ కల్చర్ చెప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో వెళ్దాం, ఫిష్ ప్రాన్ కల్చర్. సో ఇక్కడ ఏంటి అంటే కార్ప్ ఫిషెస్ని మనం కల్చర్ చేస్తున్నాం. కార్ప్ ఫిషెస్, ఈ కార్ప్ ఫిషెస్ని ఏ చెరువుల్లో అయితే ఏ పాండ్స్లో అయితే కల్చర్ చేస్తున్నామో, సో దాంట్లో రొయ్యల్ ప్రాన్స్ని కూడా మనం కల్చర్ చేయొచ్చు. సో కార్ప్ ఫిషెస్ ఏంటి, ప్రిడేటరీ నాన్ ప్రిడేటరీ ఫిషెస్, పరభక్షకాలు కావు. అంటే ఇవి ప్రాన్స్ మనం అదే కల్చర్ ఫిష్, అదే ఫిష్ కల్చర్ చేస్తున్న పాండ్లో ఏంటంటే ప్రాన్స్ అనేటువంటివి పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే కార్ప్ ఫిషెస్ ప్రిడేటర్స్ కావు కాబట్టి అవి చక్కగా సర్వైవ్ అవుతాయి. సో ఈ రొయ్య పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి అభివృద్ధికి చేపలు అడ్డంకంగా ఉండకూడదు. నెక్స్ట్ చెరువుల్లోని వ్యర్థ పదార్థాలు కార్ప్ చేపలకు, అంటే వీటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు కార్ప్ చేపలకు ఫీడింగ్గా ఉంటుంది అన్నమాట. రొయ్యల పెంపకంలో చెరువుల్లో అవసరమైనటువంటి నీటిని పంట కాలం నుంచి చేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా పంట కాలం ఉంటాయి కదా, సో కెనాల్స్ ద్వారా ఏంటంటే వాటర్ని ఈ టైప్ ఆఫ్ పాండ్స్లోకి కన్వ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రొయ్యల పెంపక విధానంలో వ్యక్తిగత దిగుబడి, అంటే వ్యక్తిగత దిగుబడి దీంట్లో ఏంటంటే హెక్టార్కి 575 to 600 కిలోస్ వరకు ఉంటుంది. హెక్టార్కి 560 to 600 కిలోస్ హెక్టార్కి ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. అదే ఫిష్ అయితే కనుక 2084 కిలోస్ అనేవి హెక్టార్కి వాటికి ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. అంటే సుమారు 10,000 అనేటువంటి వాళ్ళకి సుమారు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇంకొకటి వచ్చేసి ఫిష్ పౌల్ట్రీ. సెకండ్ వన్ ఫిష్ పౌల్ట్రీ, సో కోళ్ళ చేపల పెంపకం. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైతే ఫిష్, ఏదైతే పాండ్ ఉంటుందో ఆ పాండ్ నీటి మట్టమునకు ఎత్తులో వెదురు బొమ్మలతో బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, సో ఈ బ్యాంబూ స్టిక్స్తో పైన ఒక పైన కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాండ్ అనుకుంటే, సో ఇది పాండ్ అనుకోండి, ఈ పాండ్లో పైన ఏంటి అంటే ఇలా ఉండేటువంటి ఒక అంటే కింద మనకి ఫిషెస్ ఉంటాయి, కింద మనకి ఫిషెస్ ఉంటాయి, పైన పౌల్స్ ఉంటాయి, పైన కోల్డ్ అనేవి ఉంటాయి అనమాట. సో దాని నుంచి రిలీజ్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ డైరెక్ట్గా పాండ్లో పడేలా చూస్తారనమాట. సో ఇలా ఏంటంటే పాండ్ని చూడగలవు నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో ఈ ఫిష్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి ఫిషెస్ అనేవి ఎక్కువగా ఫెర్టిలైజేషన్ జరిగి అక్కడ మనకి ఎక్కువగా స్పాయింగ్ అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి పౌల్ట్రీలో, అదే ఫిష్ పౌల్ట్రీలో ఏంటంటే 5,000 రొయ్య పిల్లలు, అదైనా మాక్రోబ్రాక్టియం రోజన్ బర్గి అనేటువంటి ప్రాన్స్ని, అదేవిధంగా 1,500 సిల్వర్ ఫిష్, సిల్వర్ ఫిషెస్ని కూడా ఇందులో కల్చర్ చేస్తారు. ఫిష్ పౌల్ట్రీ, సో ఫిష్ పౌల్ట్రీ అంటే నెక్స్ట్ వచ్చేసి ఫిష్ పౌల్ట్రీ. సో ఎప్పుడైతే ఇలా చేస్తారో, సో ఇక్కడ ఏంటంటే 5,000 వరకు రొయ్య పిల్లల్ని మాక్రోగ్రాఫియం రోజన్ బర్గ్. సో వీటిని నెక్స్ట్ మనం, సో ఇక్కడ ఏంటంటే ఫిష్ పౌల్ట్రీలో ఏం చేస్తారు అంటే మాక్రోబ్రాకింగ్
20 ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ ని అదే విధంగా 1500 సిల్వర్ ఫిషెస్ ఇందులో సిల్వర్ ఫిషెస్ ని నెక్స్ట్ వన్ 600 కిలోల దిగుబడి వచ్చే వరకు కూడా కల్చర్ చేస్తారన్నమాట సో ఈ విధంగా కల్చర్ చేస్తారు ఇందులో ఏంటంటే ఇంకా తిలాపియా మురై ఫిషెస్ వాటిని కూడా కల్చర్ చేస్తారన్నమాట సో ఇక్కడ ఇలా కల్చర్ చేయడం ద్వారా ఏంటంటే 4000 వరకు కూడా 20 హెక్టార్కి 20000 చొప్పున ఈ పౌల్ట్రీ ఫామ్ ఏంటంటే హెక్టార్కి 4000 పెంచబడినప్పుడు సో ఎటువంటి ఆహారం ఇవ్వకుండానే మనం 10 టన్స్లో దిగుబడి అనేది వస్తుందన్నమాట కోళ్ళ పందులు చేపల పంపకం కూడా సమగ్ర విధానంలో చేపట్టవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రైస్ ఫిష్ కల్చర్ థర్డ్ వన్ రైస్ ఫిష్ రైస్ ఫిష్ కల్చర్ రైస్ ఫిష్ కల్చర్లో ఏంటంటే ఇక్కడ రైస్ ఫిష్ కల్చర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఇందులో రైస్ ఫిష్ కల్చర్ రైస్ వెరైటీస్ సో సెలెక్ట్ చేసినటువంటి రైస్ ఏవైతే ఉంటాయో సెలెక్ట్ చేసినటువంటి టైప్ ఆఫ్ కల్చర్ అనమాట ఏమి ఎంపిక చేయబడినటువంటి వంగడాలు ఏవైతే ఉంటాయో సెలెక్ట్ చేసుకునేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ ADT 6 ADT 7 ఇక్కడ ఏ వంగడాలను కలెక్ట్ చేసుకుంటాము ADT 6 ADT 7 అనేటువంటి వెరైటీస్ వంగడాలు సో వీటిని అదేవిధంగా రాజరాజలు పట్టాభి 17 అనేటువంటి వాటిని ఏంటంటే ఇవన్నీ కూడా చాలా రూట్ సిస్టమ్ అనేటువంటిది ఇంట్లో ఈ టైప్ ఆఫ్ TDT 6 ADT 7 ADT 6 ADT 7 నెక్స్ట్ రాజరాజలు పట్టాభి 16 17 ఈ టైప్ ఆఫ్ వెరైటీస్లో ఏంటంటే స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సో వీటిని ఫ్లడ్ కండిషన్స్ వచ్చినప్పుడు కూడా సో వీటిని 120 నుంచి 150 డేస్ వరకు కూడా ఈ పెంపకాన్ని చేపట్టవచ్చు అనమాట పెంపకాన్ని చేపట్టడం జరుగుతుంది సో విధంగా ఆ వరి అరటి కొబ్బరి పంటలకు అనుబంధంగా చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు అనమాట అంటే వ్యవసాయానికి అందుబాటులో ఉండేటువంటి దాంట్లో కూడా సో మనం ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ సైమల్టేనియస్ కల్చర్ 4th వన్ సైమల్టేనియస్ కల్చర్ సైమల్టేనియస్ కల్చర్ సో సైమల్టేనియస్ కల్చర్లో ఏంటంటే ఇక్కడ సైమల్టేనియస్ కల్చర్లో ఏంటంటే హియర్ రైస్ ఫీల్డ్స్ ఏంటంటే ఇక్కడ 0.2 రైస్ ఫీల్డ్స్ అనేటువంటివి 0.1 హెక్టార్స్లో అంటే సైమల్టేనియస్ మెథడ్స్లో ఏంటంటే ఈ విధానంలో ఈ మెథడ్ అంటే 0.1 హెక్టార్స్ విస్తీర్ణం ఉండేటువంటి వరి పంట ఏదైతే ఉంటుందో అన్స్ట్రక్షన్ ప్లాట్స్ని చేస్తారనమాట ఇందులో ఏంటంటే మడులు 0.5 మీటర్ లోతు 0.75 వరకు ఉండేటువంటి కొంట ఉంటుందన్నమాట ఇందులో ఏంటంటే 0.3 మీటర్స్ ఎత్తు 0.3 మీటర్స్ హైట్ ఉండేటువంటి వాటితో వేర్పరచడం జరుగుతుంది అనమాట సో ఇలా చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ సైమల్టేనియస్ మెథడ్ ద్వారా కూడా ఫిష్ని కల్చర్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి పెంపకంలోకి ఎంపిక చేయబడు చేపలు పెంపకంలో ఎంపిక చేయబడేటువంటి చేపలు ఏమున్నాయి పెంపకంలోకి ఎంపిక చేయబడినటువంటి చేపలు ఏమున్నాయి 15 సెంటీమీటర్ కన్నా తక్కువ లోతు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తక్కువ ఆక్సిజన్ ఉన్న అందుబాటులో ఉండేటువంటి జలాల్లో ఉండేటువంటి వాటిని కూడా వరి చేపల సమగ్ర పెంపకం కొరకు ఇవి ఎక్కువగా కట్లా ఫిషెస్ లేబియోరోటా అనాబస్ టెస్టిమోనియస్ క్లేరియస్ లేటస్ కాల్కేరిఫర్ చెన్నా స్ట్రైటస్ చెన్నా మారూలియస్ వీటన్నింటిని కూడా ఎంపిక చేసినటువంటి స్పీసీస్ని కల్చర్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఇందులో వచ్చి లాస్ట్ వన్ మెథడ్ విధానం సో నేను చేస్తాను
ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీలో ఏంటంటే మెథడ్లో చూసినట్లయితే సో విధానం ఏంటంటే ఇక్కడ 1 సెంటీమీటర్ సైజు ఉండేటువంటి పెండ దశలను ప్రిపేర్ ప్లాట్స్లో ఏంటంటే ఫెండమెంట్స్లో ఉండేటువంటి వాటిని హెక్టార్కి 5000 చెప్పున హెక్టార్కి 5000 చెప్పున 580 సెంటీమీటర్ అంటే పెండ దశలను ఫింగర్లింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాటిని హెక్టార్కి 5000 చెప్పున అదేవిధంగా బాల్య దశలను ఫ్రై స్టేజ్లో ఉండేటువంటివి ఏమో 2000 చెప్పున ఫ్రై అండ్ ఫింగర్లింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాటిని మడుల్లోకి వరి నాట్లు వేసిన తర్వాత వాటిని రిడ్యూస్ చేస్తారు సో ఇది ఏం చేస్తుందంటే చాలా ముఖ్యం సో వరిని ఏం చేస్తాయంటే ఈ సమగ్ర చేపల పెంపకంలో ప్రధానతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఇవి వరిని అంత అలా తినవు కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్తో పాటు మనకి ఫిష్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ మనం వచ్చేసి అడ్వాంటేజెస్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్లో ఏంటంటే ఇక్కడ సో ఏవైతే ఈ విధానంలో వరి ఉత్పాదకత 5 నుంచి 16% ఉంటుందండి 5 నుంచి 6% పెరుగుతుంది 15% ఇంక్రీస్ రైస్ ప్రొడ్యూసర్స్ వచ్చేది రైస్ కల్చర్ అనేటువంటి పెరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వరి పంట దిగుబడి 50% వరకు తగ్గించగల కలుపు మొక్కలను నివారించడంలో తిలాపియా సాధారణ చేపలు ఉపయోగపడతాయి వరి పంట వేసిన తర్వాత అందులో ఫిషెస్ని రిడ్యూస్ చేస్తామని చెప్పాం ఇందులో తిలాపియా అండ్ కార్ప్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీడ్స్ ఏవైతే కలుపు మొక్కలు ఉంటాయో వాటిని ఫీడ్గా తీసుకుంటాయి అన్నమాట నెక్స్ట్ వాటర్లో ఉండేటువంటి లార్వాస్ ఇన్సెక్ట్ లార్వాస్ ఏవైతే ఉంటాయో పంటని నాశనం చేసేటువంటి ఇన్సెక్ట్ లార్వాస్ని ఈ ఫిషెస్ ఫీడ్గా తీసుకుంటాయి జూ ప్లాంట్ వాల్స్ని అదేవిధంగా ఇవి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట రైస్ ప్లాట్స్ కెన్ ఆల్సో యూటిలైజ్డ్ ఇన్ ఫిష్ నర్సరీస్ నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్ పరిమితులు వచ్చేసి పరిమితులు అన్నమాట సో చేపలు ఇక్కడ పంట దిగుబడిపై ఉపయోగపడు వ్యవసాయ సంబంధమైనటువంటి ఎరువులు మందులు చేపల సామూహిక మందడానికి దారి తీస్తాయి అన్నమాట అంటే మనం వరి పంటకు కావాల్సినటువంటి కెమికల్స్ని లేకపోతే ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఫిషెస్ కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది చెరువుల్లో ఆహారం తీసుకునేటప్పుడు పనికిరాదన్నమాట చేపల పెరుగుదలకు అవసరమైనటువంటి నీటి లోతును కూడా సమకూర్చడం సాధ్యపడదు గడ్డి చేపలు వరినాలను భక్షించడం ద్వారా పంటకు నష్టం కొన్ని గడ్డి చేపలు గ్రాస్ కార్ప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసామంటే వరి పంటను కూడా తింటాయన్నమాట కార్ప్ చేపలు తిలాపియా వంటి నాటి మొక్కలను పెకలించగలుగుతాయి సో వారు ఏం చేస్తారు నాటు మొక్కలు పెకలించుతాయి అనమాట సో సరైన పద్ధతులను మనం అవలంబించకపోతే సో లాస్ అనేది రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ రొటేషనల్ రైస్ ఫిష్ కల్చర్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతిలో పొలములను వరి మార్పిడి పిదప చేపల పెంపకమునకు చేపల పెంపక సేకరణ పిదప వరి నాటులకు ఏకాంతంగా ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారనమాట ఫస్ట్ ఏం చేస్తారంటే క్రాప్ వేస్తారనమాట పంటలు ఎప్పుడైతే వాళ్ళు దిగుబడి వచ్చేసిన తర్వాత ఆ ల్యాండ్లో ఏంటంటే వాటర్ అనేది ఫిల్ చేసి అక్కడ ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట అంటే వరి అయిపోయిన తర్వాత ఫిషెస్ అయిపోయిన తర్వాత వరి ఆ విధంగా చేస్తే రొటేషనల్ రైస్ ఫిష్ కల్చర్ అంటారు రొటేషనల్గా చేంజ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ వ్యక్తిగత సమగ్ర పెంపక విధానం తేలిగ్గా అనుభవించవచ్చు అంటే కీటక సంహారణ మట్టం సమకూర్చవచ్చు నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే పెంట దశలను హెక్టార్కు 20,000 చెప్పున బాల్య దశలను హెక్టార్కు 60,000 చెప్పున పంట పొలంలో ప్రవేశపెట్టి 6 నుంచి 10 వారాలకు ఒకసారి పెంపకము జరపడం జరుగుతుందన్నమాట ఇన్సెక్టిసైడ్స్ యాగ్రోకెమికల్స్ పెస్టిసైడ్స్ వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దానివల్ల ఏంటి వాటికి నష్టం అనేది ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిష్ కల్చర్ ఇన్ పొక్కాలి ఫీల్డ్స్ ఫిష్ కల్చర్ ఇన్ పొక్క
కాలీ ఫిల్స్ ఫిష్ కల్చర్ ఇన్ కాలీ ఫిల్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విధానం కేరళ రాష్ట్రంలో ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. చేపలు రొయ్యలు ఏకాంత పెంపకం కొరకై అవలంబించబడుతుంది. కొక్కాలి పంట పొలంలోనికి వెంపట్ తరంగాల ప్రభావం చే నియంత్రింపబడుతుంది. జూన్ సెప్టెంబర్ నెలలో పొలంలో ప్రవేశించినటువంటి నీటి వలసాగు చేపట్టబడుతుంది. కొక్కాలి వరి పంట ఊపిడి పిదప ఈ పొలాలు ఏం చేస్తారంటే రొయ్యల పెంపకంకై కౌలుకిస్తారనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే హెక్టార్కి 500 to 1200 kilos చెప్పిన ఫిషెస్ని ప్రాన్స్ని దిగుబడి సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కోకోనట్ బనానా ఫిష్ కల్చర్. కోకోనట్ ఆర్ బనానా ఫిష్ కల్చర్ కోకోనట్ ఆర్ Thank you.